హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో మనం వాటర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా ఫిట్ చేయాలో తెలుసుకుందాం. ఈ ప్యూరిఫైయర్కి ఏమేమి మనం ఎలక్ట్రిషియన్ ప్లంబర్గా మనం వదలాల్సిన పాయింట్లు ఏంది, అసలు ఏ విధంగా ఫిట్ చేస్తున్నారు, మనకు ఫిట్ చేయడానికి టెక్నీషియన్స్ వచ్చారు, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కొంత అవగాహన కలగటం కోసం మీకు ఈ వీడియో అనేది అందిస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్బోస్ బిగిస్తున్నారు టెప్లాన్ టేప్ వేసి. ఎల్బోస్ చూసారు కదా, ఇందాక టెప్లాన్ టేప్ వేసి రెడీ చేశారు, అవి అక్కడ మనకి బిగిస్తున్నారు. దాని పేరు ఫ్రీ ఫిల్టర్. ఈ ఫ్రీ ఫిల్టర్లో క్యాండిల్ కూడా ఒకటి బిగిస్తారు. ఆ క్యాండిల్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఆ క్యాండిల్ మనకి మినిమం మూడు నెలలకు ఒకసారి ఆ క్యాండిల్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఐటమ్స్ మనకన్నీ ఇందులో వేసిస్తారనమాట, స్పేర్స్ అన్నీ ఇందులో పెడతారు. అవన్నీ బయటికి తీసేయటమే, అందులో ఉండేవి కదా అవన్నీ కూడా మనకి ఇచ్చే మెటీరియల్ అంతా అందులో అనేది కంపెనీ వాళ్ళు అందులో వేస్తారు. అందులో మనకు వచ్చే ఐటమ్స్ అన్నీ బయటికి పెట్టి చూద్దాం ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాడు అతను. అవన్నీ మనం తెలుసుకుందాం. ఇక్కడ చూశారు కదా, ఈ ప్యూరిఫైయర్కి అనేది మనకి ట్యాంక్ వాటర్కే కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కనెక్ట్ చేయడానికి ఏంటంటే, వంటగదిలో కనెక్ట్ చేసేవాళ్ళు ఏంటంటే అక్కడ వంటగదిలో ఉన్న ట్యాప్ ఊడదీసి ఆ ట్యాప్కి అనేది ఒక నెపల్లా బిగించేసి దానికి ఒక చిన్న వాల్ ఉంటుంది, మన బాల్ వాల్ టైప్లో ఉండిద్ది. ఆ పాయింట్ బిగించుకుంటే ఆ పాయింట్ నుంచి తీసుకుంటారు. పక్కనే అందుబాటులో పవర్ పాయింట్ ఉంటే ఆ పవర్ పాయింట్కి చక్కగా ఇవ్వడం జరిగింది. అయితే మనం పవర్ పాయింట్ అనేది కూడా అందుబాటులో ఉంచాలి. ఎవరైతే షింక్ పక్కనే మనకి ఈ ప్యూరిఫైయర్ అనేది బిగించుకుంటే, ఇది చూశారు కదా ఈ వాలు ఆ పక్కనే చిన్నది నెప్పలు ఉంది కదా, ఆ నెప్పలు అదంతా కూడా మనకి ఆ ప్యూరిఫైయర్తో పాటే వస్తుంది, వాటర్ ప్యూరిఫైయర్తో పాటు. అలా చక్కగా దాన్ని బిగించుకొని అది ఆ ట్యాప్ అనేది కూడా తీసేసి ఈ సెట్టింగ్ మొత్తం ఆ ట్యాప్ కాడ్ అయ్యటమే, ట్యాప్ దగ్గర బిగించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ట్యాంక్ వాటర్కి అనమాట, ఇప్పుడు వంటగదిలో మనం రెండు ట్యాప్లు ఇస్తాం, ఒకటి మోటార్ వేసి డైరెక్ట్గా పట్టుకునేది, ఇంకోటి ట్యాంక్ వాటర్. ట్యాంక్ వాటర్కే ఈ ప్యూరిఫైయర్ కలెక్షన్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఒక ప్లంబర్గా మనం ఏ పాయింట్లు అయితే అందుబాటులో ఉంచాలనే విషయాన్ని తెలియజేస్తాను. అయితే టెక్నీషియన్ సపరేట్గా వస్తారు ఈ బిగించడానికి. అయితే కొంత ప్లంబర్కి ఎలక్ట్రీషియన్గా మనకు కూడా కాస్త అవగాహన రావడం కోసం ఈ వీడియో అనేది మనకి షూట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ ఒక పవర్ పాయింట్ ఇవ్వాలి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. అలా చూస్తున్నారు కదా, ట్యాంక్ వాల్ కట్టేసి వచ్చారు పైకి వెళ్ళి. ఆ వాల్ కట్ చేసిన తర్వాత చక్కగా వాళ్ళు తెచ్చినటువంటి అందులో వచ్చినటువంటి మనకి చిన్న వాల్ లాగా ఉంటుంది, ఒక బాల్ వాల్ మనం చూస్తాం కదా ప్లంబింగ్ వర్క్లో, ఒక చిన్న బాల్ వాల్ ఆ టైప్లో ఉంటుంది. ఒక నెప్పలు ఒకటి వస్తుంది, ఎక్స్ నెప్పల హోల్ సెట్టింగ్ థ్రెడ్లు ఉండే విధంగా అది ఆ సెట్టింగ్ మళ్ళీ బిగించుకొని చక్కగా చూశారు కదా టెప్లాన్ టేప్ వేసి అలా బిగించేసుకొని, అంటే చిన్న చిన్న ఫ్లాట్ రెంచ్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్లాట్ రెంచి ప్రస్తుతానికి అందుబాటులో లేదని అలా బిగిస్తున్నారు. కటింగ్ బ్లేడ్తో అయినా ఇబ్బంది ఏముండదు ఫ్రెండ్స్. అయితే ఫ్లాట్ రెంచ్ వాడుకుంటే కాస్త బాగుండిద్ది అని నా అభిప్రాయం. తర్వాత నెక్స్ట్ ఆ ట్యాప్ అనేది, ట్యాప్కి కూడా కాస్త టెప్లాన్ టేప్ వేసుకొని సేమ్ అలా బిగించుకోవచ్చు. బిగించుకున్న తర్వాత ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, కాస్త అవగాహన అనేది వస్తుంది. ఆక్వాగార్డుల గురించి కానీ మనం పాయింట్లు ఏ విధంగా ఇవ్వాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. అయితే మనం ఇక్కడ ఇచ్చే పాయింట్లు ఈ ఎందుకు కూడా తీస్తున్నాడంటే, ఆ ప్లేట్ అనేది అడ్డొస్తుంది, అక్కడ బిగించిన చిన్న వాల్కి ప్లేట్ అడ్డొస్తుంది. ఈ ప్లేట్ అనేది తీసేసి మళ్ళీ యథావిధిగా ట్యాప్ అనేది బిగిస్తాడు. అయితే ఏంటంటే మనకి ఈ ప్యూరిఫైయర్ ఎలాంటిది వాడాలి అంటే, మనకి వాటర్లో ఉండేటటువంటి టీడీఎస్ అంటారు. ఈ వాటర్లో మనకి టీడీఎస్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని దానికి తగ్గట్టుగా, వాటర్కి తగ్గట్టుగా మనం ఈ ప్యూరిఫైయర్ అనేది మనం వాడుకోవాలి. ఇందులో రకరకాలుగా మనకి ఆర్ఓ ప్యూరిఫైయర్ అని, యూవి అని రకరకాలుగా ఉంటుంది, యూఎఫ్ అని రకరకాలుగా ఉంటాయి కదా. వీటిలో మనం ఏది ఫిట్ చేయాలనేది మీరు టీడీఎస్ టెస్టింగ్ చేసుకొని దానికి తగ్గట్టుగా బిగించుకోవాలి. మనకేందంటే టీడీఎస్ 100 నుంచి 300 లోపు ఉంటే తాగటానికి కాస్త మంచి వాటర్గా మనం పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే 100 నుంచి 300 లోపు మనకి ఉండాలి వాటర్లో టీడీఎస్ అనేది. ఆ విధంగా ఉంటేనే అసలు తాగటం మంచిది అనే విషయం
దానికి తగ్గట్టుగానే మనకు ఉన్న దాన్ని బట్టి మనం ఏది బిగించాలి అనేది అనేక కంపెనీలు వచ్చేసినాయి. ఇప్పుడు ప్యూరిఫైర్లో ఒక కంపెనీ అనే కాదు, అనేక కంపెనీలు అనేది అందుబాటులోకి వచ్చేసినాయి. ఏ కంపెనీ వాడాలి అనే విషయాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూసే ఇంట్రెస్ట్ను బట్టి మన ఫ్రెండ్ ద్వారా, అతను టెక్నీషియన్ ఉన్నాడు కదా, తెలుసుకొని మనం అప్లోడ్ చేస్తాను. అయితే ఇక్కడ క్యాండిల్ ఫిట్ చేశాడు ఆ చివరి కుర్రాడు. ఈ వచ్చిన చూశారు కదా, ఇక్కడ మనకేందంటే అది వాటర్ నిండింది అనుకోండి, అది దాన్ని ఫ్లోట్ వాల్ అంటారు. చూసారు ఇందాక ఫ్లోట్ వాల్ ఏంటంటే వాటర్ నిండినప్పుడు కటప్ చేయడానికి అనమాట, బయటికి రా పూర్తిగా నిండిపోకుండా ఫ్లోట్ వాల్ అనేది సపోర్ట్ చేసి. ఇందులో చూసారు కదా ట్యాంక్లో ఉంది ఫ్లోట్ వాల్. తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో ఉండే ఫిల్టర్స్ అన్నీ కూడా మనకి వెనకమాలే సెట్ చేసి ఉంటాయి. ఈ ప్యూరిఫైర్కి వెనకమాలే ఉంటాయి ఫిల్టర్స్ అన్నీ, ఎదరికి ఏం కనపడవు. ఇలా ఉండటం కూడా కాస్త చూస్తానికి నీట్గా ఉందనే చెప్పాలి. తర్వాత వచ్చేదానికి ఈ ప్యూరిఫైర్ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు చూశారు కదా ఇది ఫ్రీ ఫిల్టర్. ఈ ఫ్రీ ఫిల్టర్లో క్యాండిల్ బిగించాడు కుర్రాడు, మనం ఇటు వీడియో చూసే లోపల బిగించేశాడు. ఫ్రీ ఫిల్టర్లో క్యాండిల్ చూశారు కదా, ఆ క్యాండిల్ 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి ఫ్రెండ్. చూశారు కదా అది ఫ్రీ ఫిల్టర్ అంటారు. మన వాటర్ ఏంటంటే ఫ్రీ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాతే మనకి ప్యూరిఫైర్లోకి వస్తాయి. ఫ్రీ ఫిల్టర్ అనేది ఏంటంటే మనకు ఉండే వాటర్లో ఉండే డస్ట్ అదంతా ఆ క్యాండిల్లో చుట్టుకునిద్ది, అందువల్ల అది 3 నెలలకు ఒకసారి మార్చుకోవటం మంచిది. అయితే ఆ క్యాండిల్ కాస్ట్ వచ్చేదానికి మినిమంగా నాకు తెలిసిందంటే 200 రూపాయలు ఉంటుంది అన్నారు. అదేంటంటే ఈ వాటర్ ముందుగా ఆ డైరెక్ట్గా అక్కడ ట్యాప్ పాయింట్ అక్కడ నుంచి వాళ్ళ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఫ్రీ ఫిల్టర్లోకి వాటర్ అనేది పంపించాలి. ఫ్రీ ఫిల్టర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకి ప్యూరిఫైర్లోకి వెళ్తాయి. ఈ ఫ్రీ ఫిల్టర్ వల్ల ఏంటంటే మనకు వాటర్లో ఉండే అనేక రకాల డస్ట్ అంతా కూడా మొత్తం ఆ క్యాండిల్కి అనేది చుట్టుకుంటుంది, అందులో ఉండే క్యాండిల్కి. అదేంటంటే ఆ క్యాండిల్ థ్రెడ్ తిప్పేసి మార్చేసుకోవచ్చు, ఎవరైనా ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. అదే విధంగా మార్చాలో కూడా ఈ వీడియోలోనే మీకు చెప్తాను ఫ్రెండ్స్. తర్వాత ఈ ట్యూబ్స్ అనేవి మనకి కాస్త పొడుగ్గానే ఉంటాయి, మనకి ఎంతకాలం ట్యూబ్ చూసి కట్ చేసేసుకోవచ్చు. చూశారు కదా ట్యూబ్ సెట్ చేస్తాను. ఈ క్యాండిల్ మాత్రం ఎలా మార్చాలంటే అది చూశారు కదా, అది క్యాండిల్. ఆ క్యాండిల్ కాస్ట్ 200. ఆ క్యాండిల్ ఏ విధంగా మార్చాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అది ఏంటంటే ఒక ఆ క్యాండిల్ 3 నెలలకు ఒకసారి తప్పకుండా మార్చుకుంటేనే మంచిది. అది ఫ్రెండ్స్, అయితే ఇక్కడ కొట్టిన స్టాండ్ మీద ఆ ప్యూరిఫైర్ అనేది కూర్చోబెట్టేద్దాం. లాస్ట్లో చూపిస్తాను అదే విధంగానే. ఇంక ఇక్కడ ఉంది కదా స్టాండు, ఆ స్టాండ్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక అవుట్పుట్ ఏంటంటే మనకి ఈ విధంగా ఇక్కడ మనకి ఫ్రీ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ వచ్చేటప్పటికి దానికి ఇచ్చేసేయాలి. అక్కడ మన ప్యూరిఫైర్కి ఇచ్చేసేయాలి. ఒకసారికి ఫ్రీ ఫిల్టర్ల నుంచి వాటర్ ఎలా వస్తుంది చూస్తున్నాడు మన టెక్నీషియన్. చూసిన తర్వాత నెక్స్ట్ దానికి ఫిట్ చేస్తాడు. అది ఆ విధంగా గట్టిగా తిప్పితే కనుక మీరు ఏదైనా లీకేజ్ ఉంటే ఆ విధంగా గట్టిగా తిప్పాలి. ఇటు సైడ్కి తిప్పితే మాత్రం అది ఊడిద్ది, దాంట్లో మళ్ళీ క్యాండిల్ వేసి బిగించేసుకోవచ్చు. సింపుల్, అది పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఎవరు కాల్ చేసుకోవచ్చు, చక్కగా క్యాండిల్ ఒకటి కొనుక్కొచ్చుకొని క్యాండిల్ ఆ విధంగా పెట్టేసి వాటర్ వస్తుంది లేదా ఒకసారి చేసి చేసుకొని అవుట్పుట్ వస్తుంది లేదా చూసుకొని ఆ విధంగా ఏమంటే పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా సెట్ చేసుకోవటమే ఫ్రెండ్స్, సింపుల్. అక్కడ ఒక వాల్ ఉందిగా చూసారు కదా, ఆ వాల్ ఆపితే వాటర్ అనేది మనకు ప్యూరిఫైర్లో కూడా రాకుండా ఆగుద్ది. అయితే వాల్ ఎప్పుడు వదిలించుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇందులో ఏంటంటే మనకి పవర్ పాయింట్ ఒకటి, 5 ఆంప్స్, చక్కగా 5 ఆంప్స్ సాకెట్ అయినా సరిపోద్ది, ఇబ్బంది ఏమి లేదు. ఈ ప్యూరిఫైర్కి మనకు అందుబాటులో ఒక స్విచ్ సాకెట్ ఉండే విధంగా 3 మోడ్యులర్ బోర్డు వేసుకొని చక్కగా అందుబాటులో ఒక 3 మోడ్యులర్ బోర్డు వేసి దాని మీద 5 ఆంప్స్ స్విచ్ సాకెట్ వేసుకున్నా చాలు. 1.0 వైర్లతోనే లాక్కోవచ్చు, అంటే 1.8 వైర్లతో చక్కగా ఇచ్చేయచ్చు. ఒక ఎర్త్ పాయింట్ కూడా ఇచ్చుకుంటే మంచిదే. చక్కగా ఎర్త్ పాయింట్ కూడా ఇచ్చుకొని ప్రతి 3 పిన్స్ 5 ఆంప్స్ సాకెట్ కాబట్టి చక్కగా ఎర్త్ పాయింట్ కూడా ఇచ్చుకోవాలి. చక్కగా ఎర్త్ పాయింట్ ఇచ్చుకొని అందులో 1.0 వైర్లు 1.5 వేసుకున్నా 1.0 వేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడు ఆన్ చేసి ఉంచుకోవచ్చు, పవర్ పెద్దగా ఏమి కాలదు. మన సెల్ ఫోన్ ఛార్జర్ టైపే, దీనికి కూడా పవర్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చూశారు కదా మొత్తం వెనకమాలు ఇచ్చేసారు సెట్లు. మొత్తం అందులో ఉన్న ఫిల్టర్స్ అన్నీ కూడా మనకి వెనకమాలే ఉంటాయి ఈ ప్యూరిఫైర్కి. అయితే ఈ ప్యూరిఫైర్లో చూశారు కదా, అందులో మనకి వాటర్ ఫుల్ అయ్యి బయటికి రాకుండా ఫ్లోట్ వాల్ ఉండిద్ది, అందులో నిండి బయటికి రాకుండా. తర్వాత ఈ ఫిల్టర్స్ అన్నీ కూడా ఒకసారి వాటర్ ఏ విధంగా వస్తున్నాయి,
టెక్నీషియన్ అని చూస్తాడనమాట. మనం ప్లంబర్గా కూడా అవగాహన ఉంటే ఫిట్ చేసేసుకోవచ్చు, మనం ప్లంబర్ ఎలక్ట్రీషియన్స్ కూడా అవగాహన ఉంటే ఫిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒకటి రెండు సార్లు బాగా కాస్త పనితనం నేర్చుకున్నా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాస్త ట్యాప్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వంటగదిలో పక్కన బిగించే వాళ్ళకి ఏంటంటే ట్యాప్ పాయింట్లు అందుబాటులో ఉంటే బిగిస్తారు. మరి కొంతమందికి వంటగదిలో గోడ దగ్గర ప్లేస్ ఉండదు. అట్టేటప్పుడు ఏంటంటే మనం డెలివరీ నుంచి పై ట్యాంక్ నుంచి వచ్చే డెలివరీ నుంచి ఒక పాయింట్ అందుబాటులో ఇస్తే మనం సరిపోద్ది. పవర్ పాయింట్ ట్యాప్ పాయింట్ అందుబాటులో ఇస్తే చక్కగా సరిపోద్ది. కాకపోతే ఏంటంటే ఆ వేస్ట్ వాటర్ అనేది ఇప్పుడు మనకి ప్యూరిఫైర్ వేస్ట్ వాటర్ వదులుతుంది కదా, ఈ వాటర్ కిందంటే షింక్ దగ్గర అందుబాటులో ఉంటే ఏంటంటే ఆ వేస్ట్ వాటర్ బాటన్ కన్వీనియంట్గా ఉండింది. వేరే చోట ఎక్కడన్నా పెడితే ఏంటంటే మళ్ళీ వేస్ట్ వాటర్ పోయడానికి ఒక పైప్ అనేది వేసుకోవాల్సి వచ్చింది మనం. లేదంటే ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ అంతా పోవాలంటే ఏంటంటే సపరేట్గా మళ్ళీ అవుట్పుట్ ఒక పైపు నడవాల్సి వచ్చింది వేస్ట్ వాటర్కి. అదే షింక్ దగ్గర అయితే ఏమవుతుందంటే ఆ వేస్ట్ వాటర్ ఆ షింక్లోకి వదిలేస్తారు కాబట్టి ఆ షింక్లో పడి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే చాలామంది వంటగదిలో షింక్ దగ్గర పెడతానికే ఇష్టపడతారు. అయితే ఏంటంటే వంటగదిలో షింక్ దగ్గర కొంతమందికి ఇప్పుడు కిటికీలు పెట్టడం వల్ల అక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బిగించే ప్లేస్ లేకపోవడం వల్ల కాస్త ఎడంగా దూరంగా బిగించాల్సి వస్తుంది కొన్ని చాట్ల. అట్టేటప్పుడు ఏం చేస్తారంటే పైన ట్యాంక్ డాబా మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ పాయింటే మీరు ఎక్కడైతే బిగిస్తారో ఈ ప్యూరిఫైర్ అక్కడ ఆ పాయింట్ అనేది వదలండి సరిపోతుంది. ఆ పాయింట్ దగ్గరే అవుట్పుట్ వాటర్ వెళ్ళే విధంగా కూడా ఒకటి పాయింట్ ఏర్పాటు చేసుకోండి. వేస్ట్ వాటర్ వెళ్ళే విధంగా ఒక పవర్ పాయింట్ 5 ఆంప్స్ ఇచ్చు సాకెట్ ఉండేట్టుగా చూసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. ఈ ప్యూరిఫైర్లో మనకి టీడీఎస్ ఏంటంటే 100 నుంచి 300 లోపల టీడీఎస్ చెక్ చేసుకొని ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో టీడీఎస్ చూసుకొని వాటర్ ఏ విధంగా ఉన్నాయి చూసుకొని సాల్ట్ వాటర్గా ఉన్నాయా మామూలుగా ఉన్నాయా వాటర్లో ఏ విధంగా ఉన్నాయి అంత టెస్టింగ్ చేసుకొని ఇప్పుడు టెస్టింగ్ చేసే మిషన్ చూస్తున్నారు కదా. ఈ మిషన్ 200 రూపాయలు మినిమంగా నాకు తెలిసి ఒక ఐడియా కోసం చెప్తున్నాను రేటు. ఈ రేటు వచ్చేటప్పటికి మినిమం 200 ఉంటుంది. ఆ విధంగా టెస్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరి కావాలి ఆ మిషన్ తెచ్చుకొని చక్కగా టెస్టింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీకే ఐడియా వస్తుంది. అలా టెస్టింగ్ చేసుకొని దానికి తగ్గ తెచ్చుకోవాలి మనం ప్యూరిఫైర్ అనేది ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా తెచ్చుకుంటే ఏంటంటే మనకి మినరల్స్ అవన్నీ కూడా చక్కగా వచ్చే విధంగా చూసుకొని దానికి బట్టి తెచ్చుకుంటే మనకి మినరల్స్ అన్నీ వచ్చే విధంగా చూసుకోవాలి ఎక్కువగా ఈ ప్యూరిఫైర్లో. ఇలాంటి మిషన్ అనేక రకాల మిషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు. ఇది మిషన్ ఈ విధంగా ఉంటుంది. అనేక రకాల మోడల్స్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక ఐడియా కోసం మీకు ఈ మిషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇలాంటి మిషన్ మనకి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఈ ప్యూరిఫైర్లు అమ్మే షాపుల్లో కూడా దొరికిద్ది ఇలాంటి మిషన్లో. తెచ్చుకొని ఎంత ఉంది మన వాటరు టీడీఎస్ అనేది చెక్ చేసుకొని ఆ టీడీఎస్కి తగ్గట్టుగా ఏది పెట్టుకుంటే బాగుంటుందో మన విషయం తెలుసుకొని ఆ విధంగా బిగించుకుంటే బాగుండిద్దని నా సలహా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అనేక రకాల టెక్నాలజీతో ఇప్పుడు మనకి ప్యూరిఫైర్లు అందుబాటులో ఉన్నాయి. మన వాటర్కి తగ్గట్టుగా మనం ప్యూరిఫైర్ ఏది తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకొని టీడీఎస్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా తీసుకుంటే మనకి వాటర్ అనేది చక్కగా మనకి మినరల్స్ అన్నీ కూడా అందుతాయి. దానికి తగ్గ తీసుకోవాలన్నమాట ప్యూరిఫైర్ అనేది. అయితే మనకి ఈ చూసారు కదా ఈ మొత్తం వెనకమాలే ఉంటుంది. ఈ కనపడకుండా ఆ పైన అనేది ఆ డోర్ కూడా ఆ విధంగా వస్తుంది. ఈ ఫిల్టర్స్ అనేది బయటకు కనపడకుండా చక్క వెనక కూడా డోర్ ఉండిద్ది. అయితే స్టాండ్ అనేది ముందే బిగించేశారు. మీకు అది వీడియోలో కూడా లాస్ట్లో వస్తుంది. ఎవరికైనా చూడాలంటే ఆ స్టాండ్ బిగించడం కూడా చూడొచ్చు, వీడియో చివరిలో వస్తుంది. ఆ విధంగా స్టాండ్ మీద కూర్చోబెట్టే మోడల్ అన్నమాట. ఆ స్టాండ్ కూడా ప్రత్యేకించి కొనక్కర్లేదు. ఈ ప్యూరిఫైర్తో పాటే ఆ స్టాండ్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. టెక్నీషియన్ తీసుకొని వచ్చాడు. అయితే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ ప్లంబింగ్ వర్క్. అతను పర్మిషన్ తీసుకొని మనం వీడియో అనేది షూట్ చేయడం జరుగుతుంది. అయితే మనకు కూడా కాస్త ఐడియా ఉండిద్ది కదా మనం అనే ఉద్దేశం మీద ఈ వీడియో అనేది నేను టెలికాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అతని నెంబరు మీకు లాస్ట్లో చూపిస్తాను. ఆ నెంబర్కి ఎవరన్నా మంగళగిరికి దగ్గరలో తీసుకోవాలనుకుంటే ఈ ప్యూరిఫైర్లు అతనే వచ్చి బీ ఫిట్ చేస్తాడు. అతను నెంబర్ కూడా మీకు లాస్ట్లో ఇస్తాను. అయితే ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు మంగళగిరి దగ్గర చుట్టుపక్కల మొత్తం అతను తీసుకురావటం జరిగింది. మరీ లాంగ్ అయితే ఇబ్బంది కదా అందు గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. మంగళగిరిలో షాప్ ఉంది ఇతనిది.
వడ్లపూడి సెంటర్లో అచ్చంగా అయ్యి అమ్ముతుంటారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, ఇది అవుట్పుట్ అనేది ఇవ్వాలి. ఇది మనకి అవుట్పుట్లో తప్పకుండా ఇవ్వాలి. దీని పేరు వచ్చేటప్పటికి ఏంటంటే ఎఫ్ఆర్ అంటారు. అది ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ మరీ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాడు అన్నమాట, ఎంత ఉంది ఏంది వాటర్లో అనేది. అయితే తగ్గినప్పుడు ఎలా పెంచుకోవాలి, పెంచితే ఎలా తగ్గే అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటాయా అనేక విషయాలు కూడా మనం అతని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నెంబర్ చూస్తున్నారు కదా, ఇది నా నెంబర్ అయితే కాదు, అతని నెంబరే. మరి నెంబర్ని చూపించమని పర్మిషన్ అడిగితే ఇబ్బంది ఏం లేదు చెప్పమన్నాడు. నెంబర్కి మీరు తనకి ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి, అయితే అతను వర్క్ బిజీలో ఉంటారు కాబట్టి ఎవరైనా కొనేవాళ్ళు అడిగితే బాగుండేది ఫ్రెండ్స్. మనం పద్దాలకు కాల్ చేసి అతన్ని తీసుకొచ్చడం కూడా అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దీన్ని గ్రహించి మీరు ఏదైనా, అతనైతే మరి సేల్స్ చేసుకునే అతను కదా, మరి కొనే వాళ్ళకి ఎక్కువగా మరి వాళ్ళు రెస్పాన్స్ అవుతుంటారు కదా, మీరు దాన్ని బట్టి కాల్ చేయండి. పద్దాకలు మనం సలహాలు అడిగినా బాగోదు కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియో ఏంటంటే కాస్త చిన్నదైపోయింది వీడియో, అందుకే లాస్ట్లో పెట్టాను. ఈ స్టాండ్ ఏ విధంగా ఫిట్ చేసామనే విషయాన్ని మీకు చూపించడం కోసం ఈ వీడియోని ఏంటంటే లాస్ట్లో యాడ్ చేశాను. అయితే ఈ స్టాండ్ ఏంటంటే ఈ ప్యూరిఫైర్తో పాటే మనకు వచ్చిందనమాట ఈ స్టాండ్. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ ఫ్రీ ఫిల్టర్ కానీ అవి కానీ ఒక డ్రిల్లు పెద్దగా, దీనికి టూల్స్ కూడా భారీ టూల్స్ ఏం పని లేదు ఫ్రెండ్స్. ఈ అక్వాగార్డ్లు కనుక ఫిట్ చేయడం నేర్చుకుంటే చక్కగా ఒక డ్రిల్ మెషిను, ఒక చిన్న చిన్న రెండు రేంచీలు, డ్రిల్ మెషిను రేంచీలు, ఆ టీడీఎస్ టెస్టింగ్ చేయడానికి అదొకటి తీసుకొని చాలు. కాస్త పని వర్క్ నేర్చుకుంటే పెద్దగా టూల్స్తో కూడా పని ఉండదు. చక్కగా వర్క్ కనుక నేర్చుకుంటే ఈ ఫిట్ చేయటం కూడా మనకి నేర్చుకోవచ్చు, ప్లంబర్గా ఫిట్ చేసుకోవచ్చు అవగాహన. అయితే ఫ్రెండ్స్ ఈ రేటు సుమారుగా వచ్చేసరికి ఈ ప్యూరిఫైర్ 8,000 లోపు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్.